ఎడతెరిపి లేని భారీ వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లు చెరువుల్ని తలపించడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. పలుచోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. పోవాయ్ ఘట్కోపర్లో 5 గంటల్లోనే ఏకంగా 27 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు థానేలోని ముంబ్రా బైపాస్లో కొండచెరియలు విరిగిపట్టడంతో 3 గంటలకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు క్రేన్ల సాయంతో బండరాళ్లను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ముంబై థానేకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. గురువారం కూడా ముంబై థానేలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అంధేరిలో ఓపెన్ డ్రైన్లో 45 ఏళ్ల మహిళ మృతి చెందగా వర్షాల కారణంగా మొత్తం 4 ప్రాణాలు కోల్పోయారు. వర్షాల నేపథ్యంలో 14 విమానాలను దారి మళ్లించారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. శుక్రవారం వరకు వర్షాలు ఇలాగే కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముంబై, దాని శివారు ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని పోలీసులు సూచించారు. వర్షాల నేపథ్యంలో ముంబైలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.